హాయ్ ఫ్రెండ్స్, అందమైన బ్లౌజ్ డిజైన్ని ఫస్ట్ ఆరి నీడిల్తో స్టిచ్ చేయడం చూపించిన తర్వాత సేమ్ డిజైన్ని నార్మల్ నీడిల్తో కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మీకు ఎవరికైనా ఆరి మెటీరియల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ 1 లైన్ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. ఇదంతా ఆరి వర్క్ అన్నమాట. ఫస్ట్ మొత్తం ఆరి వర్క్లో చూపించేస్తాను, తర్వాత సేమ్ డిజైన్ని నార్మల్ నీడిల్తో కూడా స్టిచ్ చేయడం చూపిస్తాను. చివరి వరకు వీడియో చూడండి. తర్వాత నేను 4 mm బంచ్ బీడ్స్ని ఇంకో లైన్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్కి సేమ్ బార్డర్ని వేసేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా చాలా రిచ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. సేమ్ డిజైన్ని ఇప్పుడు నార్మల్ నీడిల్లో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఒకేసారి నేను 2 mm షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఇక్కడ దీనికోసం 12 mm నార్మల్ నీడిల్ని తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. తర్వాత 5 mm బంచ్ బీడ్స్, ఇంకో లైన్లో 2 mm షుగర్ బీడ్స్ మళ్ళీ ఒకేసారి తీసేసుకున్నాను. కొంచెం కాబట్టి నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయట్లేదు. ఇక్కడేమో మనం జిగ్ జాగ్ మాదిరిగా 5 mm కట్ బీడ్స్ని స్టిచ్ చేస్తాను. ఎక్కువ లైన్స్ మనం స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి దాని మీద నుంచి బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 5 mm కట్ బీడ్స్ని నేను జిగ్ జాగ్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను. మనం బీడ్స్ అయినా కట్ బీడ్స్ అయినా జర్దోజీ అయినా యూజ్ చేయడానికి నార్మల్ నీడిల్ 12 కానీ 10 కానీ యూజ్ చేస్తాము. సో ఈ మాదిరిగా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ 2 mm షుగర్ బీడ్స్, ఇంకో లైన్లో ఏమో 3 mm బంచ్ బీడ్స్, తర్వాత మళ్ళీ 2 mm షుగర్ బీడ్స్, తర్వాత పైన ఒక 4 mm బంచ్ బీడ్, ఒక 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేశాను. దీనికి పక్కలో వి షేప్లో వచ్చే విధంగా మనము ఒక సైడు 4 2 mm షుగర్ బీడ్స్, ఇంకో సైడ్ కూడా 4 2 mm షుగర్ బీడ్స్ వచ్చే విధంగా వి షేప్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక 2 mm షుగర్ బీడ్, ఒక 4 mm గ్రీన్ బీడ్, దానిపైన ఇంకో 2 mm షుగర్ బీడ్, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ మళ్ళీ 4 mm బంచ్ బీడ్ ఒకటి, ఒక 2 mm షుగర్ బీడ్స్, సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మీరు మిగతా అదంతా ముందుగానే చూపించేశాను కదా, సేమ్ అటువంటి బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీకు ఆరి మెటీరియల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.